తెలంగాణ కేబినెట్ విస్తరణ వాయిదా పడింది. వచ్చే నెల మొదటి వారం లేదా రెండవ వారంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 4 నుండి 6 మందికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఆశావాహులు ఢిల్లీలో మంత్రి పదవితో పాటు టీపీసీసీ చీఫ్ పోస్టు కోసం పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారట. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం పార్టీ హైకమాండ్ మంత్రివర్గ విస్తరణను ఒక్కటేసారి కాకుండా దశల వారీగా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. కులాల ప్రాతిపదికన మంత్రివర్గాన్ని విస్తరించాలని అనుకుంటోంది కాంగ్రెస్ హైకమాండ్. ఢిల్లీలో టీకాగ్ నేతల లాబింగ్ గురించి ఈ స్పెషల్. విస్తరణ గురించి పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి. దీంతో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక కూడా ఉంటుందన్న ఊహాగానాలు అటు ఢిల్లీతో పాటు ఇటు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. పీసీసీ చీఫ్ గా గురువారంతో రేవంత్ రెడ్డి 3 సంవత్సరాల పదవీకాలం పూర్తయింది. ఆయన స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైందన్న వార్తలు గుప్పుమన్నాయి. తీరా చూస్తే పార్టీ అధిష్టాన వర్గం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించినట్లు లేదు. కాగా ఢిల్లీలో గురువారం రాత్రి కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ అధిష్టానం కేబినెట్ విస్తరణకు అనుమతించింది. 4 లేదా 6 మందిని వచ్చే నెల మొదటి వారంలో తీసుకో విషయానికి వస్తే ఆయన గత 5 రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేసి ఉన్నారు. ఆయనతో పాటు భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జి తెలంగాణ దీపాదాస్ మున్షీలు దేశ రాజధాని ఢిల్లీలోనే ఉన్నారు. వీరంతా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ను ఆయన ఇంట్లో గురువారం రాత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధాన ఎజెండా మాత్రం కేబినెట్ విస్తరణతో పాటు కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపిక గురించి చర్చించారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం హైకమాండ్ మొత్తం 6 మంత్రి పదవులను ఏకకాలంలో భర్తీ చేయకుండా దశల వారీగా నింపాలని చూస్తున్నట్టు చెబుతున్నారు. కనీసం 4 లేదా 5 మందిని కుల ప్రాతిపదికన మంత్రి పదవులు ఇవ్వాలన్న ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉందని కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నాయకుడు చెప్పారు. కేబినెట్ మంత్రులున్నారు. గరిష్టంగా ఈ సంఖ్య 18 దాటరాదు. అయితే హైకమాండ్ 2 రెడ్లు, 1 వెలమ, 1 బీసీ ముదిరాజ్ కులానికి చెందిన వారికి అవకాశం కల్పించాలని ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. అలాగే కొత్త కేబినెట్ లో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మాజీ మంత్రి బోధన ఎమ్మెల్సీ పి సుదర్శన్ రెడ్డికి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, వెలమ కులానికి చెందిన వారికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా భవిష్యత్తులో అవకాశం కల్పిస్తారన్న ఊహాగానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అలాగే మక్తల్ నుంచి మొదటిసారి ఎంపికైన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ కు కూడా కేబినెట్ లో ఛాన్స్ దక్కే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. కాగా పార్టీ భవిష్యత్తులో మరో 2 వేకెన్సీలను 300 కాపు ముస్లింలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. వీరితో పాటు మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు, వెలమ కులానికి చెందిన ఆయనకు కూడా ఛాన్స్ ఉందని ఢిల్లీ నుంచి వార్తలందుతున్నాయి. చేరే ఎమ్మెల్యేలకు మాత్రం తక్షణమే కేబినెట్ లో స్థానం కల్పించరాదని నిర్ణయించింది కాంగ్రెస్ హైకమాండ్. ఇదిలా ఉండగా పీసీసీ చీఫ్ పదవీకాలం ముగిసింది. త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ పేరును ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆశావహులు ఢిల్లీకి క్యూ కట్టారు. అయితే ఈసారి పీసీసీ చీఫ్ గా రెడ్డి కులానికి చెందిన వారిని కాకుండా బీసీ, ఎస్సీ లేదా ఎస్టీ కులానికి చెందిన వారికి ఇవ్వాలనే ఆలోచన అధిష్టానం మదిలో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఫ్రంట్ రన్నర్ గా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బి
మహేష్ గౌడ్ పేరు మాత్రం ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది. అయితే ఎస్టీ కోటాలో పి బలరాం నాయక్, ఎస్ఏ సంపత్ కుమార్ కూడా పిసిసి పదవి కోసం పోటీ పడుతున్నారు. టిపిసిసి చీఫ్ గా రేవంత్ పదవి ముగిసినందున తాను ఎవరి పేరు ప్రతిపాదించడం లేదని ఆయన ఢిల్లీలో స్పష్టం చేశారు. కొత్త పిసిసి చీఫ్తో పాటు మంత్రివర్గ విస్తరణపై మరో వారం రోజుల పాటు వేచి చూస్తే కానీ సస్పెన్షన్ వీడే అవకాశం కనిపించడం లేదు. అప్పటి వరకు ఆశావహుల్లో టెన్షన్ తప్పదు మరి.